హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసైడ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఈరోజు డేట్ నవంబర్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డేలో మీకు అమెజాన్లో విప్రో బ్రాండ్కి సంబంధించినవి అలాగే అమెజాన్కి సంబంధించిన ఎకోఫ్లెక్స్ ఇలాంటి స్మార్ట్ డివైస్ ఒక్కొక్క దాని మీద మీకు పదిహేను వందల రూపాయల డిస్కౌంట్ అయితే వీళ్ళు కూపన్ రూపంలో ఇస్తున్నారు మైండ్ బ్లోయింగ్ లూట్స్ అనమాట ఇవి చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ వచ్చినాయి రాత్రి చాలామంది బుక్ చేసుకున్నారు కాకపోతే ఇవి అకౌంట్ స్పెసిఫిక్ కొన్ని అకౌంట్స్కి మాత్రమే వస్తాయి చాలామంది బుక్ చేసుకున్నారు మూడింటికి సంబంధించిన లింక్స్ ఇస్తారు మూడు నాలుగు నే ప్రొడక్ట్స్ అవి ఒక్కొక్క దాని మీద పదిహేను వందల డిస్కౌంట్ కొంతమందికి మాత్రమే వస్తాయి లింక్స్ మూడు కింద డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు అకౌంట్లో కనిపిస్తుంటే వాటిని అర్జెంటుగా లూట్ చేయండి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ అనేవి మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్లు మీకు ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం మేజర్గా నైట్ ట్వల్వ్ టు టూ మధ్యలో కొంచెం యాక్టివ్గా ఉండండి పెద్ద పెద్ద లూట్స్ బిగ్ బిగ్ లూట్స్ వస్తూ ఉంటాయి భారీ భారీ లూట్స్ వస్తూ ఉంటాయి ఛానల్లో యాక్టివ్గా ఉండండి నైట్ కొంచెం యాక్టివ్గా ఉండండి మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ తెలుస్తూ ఉంటాయి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇక ఈ కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది నేర్చు ఇద్దాం ఫస్ట్ మనకి ప్లస్ నుంచి వన్ప్లస్కి సంబంధించిన వన్ప్లస్ నాట్ టూ మొబైల్ మళ్ళీ ఇంకొకటి మొన్న బ్లాస్ట్ అయిపోయింది కదా ఒక పర్సన్ ప్యాంట్ పాకెట్లో పేలిపోయింది తోడ ఘోరంగా కాలిపోయింది కదా సో అతనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే వన్ప్లస్ కంపెనీ వాళ్ళు దీని మీద రెస్పాండ్ అయ్యారు అండ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్కి రిఫండ్ కంప్లీట్ రిఫండ్ ప్లస్ ఆ పర్సన్కి మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా కంపెనీయే భరిస్తుందని చెప్పి వీళ్ళు మాటిచ్చినట్టు తెలుస్తుంది సో మనీ అండ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయటం ఇలాంటివి కాదు కానీ నన్ను అడిగితే ఈ పర్టికులర్ సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే ఆ ఫోన్స్ని ప్రజెంట్గా స్టాప్ చేయడం బెటర్ లేదంటే అది ఒకవేళ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దాన్ని ఫిక్స్ చేయడం బెటరు ఒకవేళ హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూ అనుకోండి అది సర్వీస్ సెంటర్స్కి ఆ ఫోన్స్ వెనక్కి పిలిపించి వాటిని ఏమైనా కొంచెం చేంజ్ చేసి ఇస్తే బెటర్ ఏమో నేనైతే అనుకున్నాను సో దీని మీద మెయిన్ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్ రండి నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈరోజు శాంసంగ్ ఎల్పీడీడర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది ఎల్పీడీడీఆర్ ఫైవ్కి అడ్వాన్స్ వెర్షన్ అనమాట సో ఎల్పీడీడీఆర్ ఫైవ్తో కంపేర్ చేసుకుంటే ఇది వన్ పాయింట్ త్రీ టైమ్స్ బెటర్గా ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నారు అండ్ ఎల్పీడీడిఆర్ ఫైవ్తో కంపేర్ చేస్తే ట్వంటీ పర్సెంట్ పవర్ ఎఫిషియంట్ అనమాట అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ట్వంటీ పర్సెంట్ తక్కువ పవర్ని యూజ్ చేసుకుంటుందని వీళ్ళు చెప్తున్నారు సో ఇది రాబోతున్న ఫీచర్స్ స్మార్ట్ ఫోన్స్ మన దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐకో ఎయిట్ సిరీస్ మన ఇండియాలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సిరీస్ కదా సో ఇదైతే ఇప్పుడు మార్గం సుగుమం అయినట్టుంది సో వెరీ సూన్ మన ఇండియాలో ఈ ఐకో ఎయిట్ సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయి సో వెరీ సూన్ మనం ఐకు ఎయిట్ సిరీస్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఏ సిరీస్ ఫోను శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీకి సంబంధించిన రెండర్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి నిన్న సాయంత్రం సో ఈ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఏదైతే ఏ ఫిఫ్టీ టూ ఫైవ్ జీ ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ సేమ్ డిజైన్తో రాబోతుంది కెమెరా మోడ్యూల్స్ సిస్టమ్ కావచ్చు ఫ్రంట్ సైడ్ కెమెరా డిజైన్ కావచ్చు అండ్ డిస్ప్లే డిజైన్ విషయాలు చూస్తుంటే ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ప్రాసెసర్ మాత్రం అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో లాస్ట్ టైం వచ్చిన స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ఫైవ్ జీ ఉంది కదా సో దీంట్లో వీళ్ళు కొత్త ప్రాసెస్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చే చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి లావా నుంచి లావా ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో వాళ్ళ ఫస్ట్ ఫైవ్ జీ ఫోను అండ్ ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఫైవ్ జీ ఫోన్ అనమాట అంటే ఇక్కడ ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఫైవ్ అని ఎందుకన్నామంటే ఇండియన్ బ్రాండ్ లాంచ్ చేసిన మొట్టమొదటి ఫైవ్ జీ ఫోను లావా అగ్ని ఫైవ్ జీ ఈరోజు అఫిషియల్గా లాంచ అయింది ఇందులో ఒకే ఒక వేరే ఉంటుంది ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరే వీళ్ళు పెట్టడం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు కానీ ఇంట్రొడ్యూసరీ ఆఫర్ కింద పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు అంటే పద్దెనిమిది వేలు సేమ్ స్పెసిఫికేషన్ ఎగ్జాట్గా సేమ్ స్పెసిఫికేషన్స్తో రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జీ ఉంటుంది దాంట్లో సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియట్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఇందులోనేమో ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మీకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది వీళ్ళు సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియట్ని తీసుకొచ్చి ఒక పదిహేను వేల రూపాయల బడ్జెట్లో పెడితే బాగుండేదని నేనైతే అనుకున్నాను స్పెసిఫికేషన్స్ మాత్రం పర్లేదు జనరల్గా అన్ని ఫోన్స్లో ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫైవ్ జీ ఫోన్స్ అలాగే ఉంటాయి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఫై ఎయి జీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే విత్ నైంటీ హెచ్జీ రిఫ్రెష్ రేటు డైమండ్స్ ఎయిట్ హండ్రెడ్ ప్రాసర్ అండ్ బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ థర్టీ వర్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది సో సిక్స్ ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇప్పుడు మీకు ఆఫర్ కింద పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అయితే వెళ్ళి ఇవ్వబోతున్నారు సో చెక్ చేయడం లావా వెబ్సైట్లో దీన్ని మీరు బుక్ చేసుకోవచ్చు ముందు ఐదు వందల రూపాయలు పెట్టి మీరు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో నేను అన్నట్టు దీంట్లో సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకొచ్చి ఒక పదిహేను వేల రూపాయల బడ్జెట్లో పెడితే చాలా బాగుండేదని నేను అయితే అనుకున్నాను దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్స్లో రాయండి నెక్స్ట్ మాకు పోకో నుంచి పోకో ఫైనల్గా ఈరోజు గ్లోబల్గా పోకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీ మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది దీని ప్రైజ్ వీళ్ళు నూట తొంభై తొమ్మిది యూరోస్ పెట్టారు ఇంట్రడ్యూస్ ఆఫ్రికంద ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ సో నియర్లీ పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళు పెట్టారు ఏదైతే రెడ్మీ నోట్ లెవెన్ ఫైవ్ జీ మొబైల్ ఉందో ఇదే ఫోన్ అక్కడ రీబ్రాండ్ అయ్యి అక్కడ లాంచ్ అయింది పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేస్తారు చైనాలో దీని యాక్చువల్ ప్రైస్ పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలకు లాంచ్ చేశారు కానీ గ్లోబల్గా వెళ్ళేటప్పటికి అది చైనా నుంచి గ్లోబల్కి వెళ్ళేటప్పటికి పదిహేడు వేలు అయింది మన ఇండియాలో కూడా ఇది పోకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీ అనే పేరుతోనే వస్తుంది నియర్లీ ఇదే బడ్జెట్లో పదిహేడు వేల రూపాయల బడ్జెట్లోనే వస్తుంది ఇందులో కూడా ఎల్సీడీ డిస్ప్లేనే ఉంటుంది సో ఇప్పుడు ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి ఇది సేమ్ ఆల్ ఫోన్ అవుతుందనమాట ఇది సూన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిల్ మీకు కింగ్ ఆఫ్ డిఫెన్స్ అనే ఒక గేమ్ ఉంది ఇది రెండు వందల అరవై రూపాయలు ఇది రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఫ్రీగా సెల్లో ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయం సరే ఫ్రెండ్స్ వెల్ టెక్ న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మా ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించి డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయిన అక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి మేజర్గా నైట్ కొంచెం యాక్టివ్గా ఉండండి పెద్ద పెద్ద లూట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్ జైహింద్